కృష్ణా జిల్లా కాకాని నగర్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో చోరీ చేసిన మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి చోరీకి గురైన బంగారంను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. 2,49,000 రూపాయల విలువగల వస్తువులను దొంగలు చోరీ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు ఛేదించడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ గోపాల్ నవీన్లకు సిఐ కనకారావు రివార్డును అందజేశారు. ఈ నెల 22వ తారీఖున నల్లాంది శ్రీనివాసరావు గారు అనే ఆయన తన ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా రిపోర్ట్ ఇచ్చడం జరిగింది. దాంట్లో 64 గ్రాముల విలువ చేసే 4 బంగారపు గాజులు, 3 బంగారపు రింగులు, అదేవిధంగా కొన్ని సిల్వర్ ఆర్టికల్స్ పోయినట్టు రిపోర్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ఇచ్చిన రిపోర్ట్ మీద మేము అండర్ సెక్షన్స్ 457(38) ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి మా కృష్ణా జిల్లా ఎస్పీ సార్ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా నందిగామ డిఎస్పీ సార్ శ్రీ నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో నందిగామ సిఐనైన నేను, మా ఎస్ఐస్ సురేష్ పండు దొర గారు వారితో, అదేవిధంగా మా సిబ్బంది సహాయంతో ఈ యొక్క కేసుని చేర్చడం జరిగింది. ఈ కేసులో జువెనైల్ డెలిక్వెంట్స్ విత్ లా ఉన్నారు, అందువల్ల వారి యొక్క పేర్లు మనం డెలిబరేట్ చేయట్లేదు. 8వ తరగతి చదువుతున్న ఐదుగురు పిల్లలు ఈ యొక్క దొంగతనం చేసినట్టుగాను మేము గుర్తించడం జరిగింది. వారి వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ 64 గ్రాములు బంగారం, దట్ ఈజ్ 4 గోల్డ్ బ్యాంగిల్స్, 3 రింగ్స్, సిల్వర్ ఆర్టికల్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన మా కానిస్టేబుల్, మా జనరల్ కానిస్టేబుల్ నవీన్, అదేవిధంగా గోపాల్ బ్లూ కోట్స్ కానిస్టేబుల్ గారు ఈ కేసులో బాగా కష్టపడి ఈ యొక్క డిటెక్ట్ చేయడంలో బాగా దోహదపడ్డారు. వాళ్ళకి మా ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం వాళ్ళకి రివార్డ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాస్ట్ ఎంత ఉంటుందండి? దీని యొక్క వర్త్ వచ్చి, ఆల్ వర్త్ వచ్చి 2,49,000 రూపాయలు. ఇంటాక్ట్ ప్రాపర్టీ మేము రికవరీ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.